హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమీ కిచెన్ వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే ఈరోజు మన రాయలసీమ స్టైల్లో అయితే మెంతి పప్పు చేయబోతున్నాను. చాలా సులభంగా, అది కూడా ఒక్క టమాటా కూడా లేకకుండా. టమాటాతో అవసరమే ఉండదు, పప్పు కూడా 2-3 రోజులు ఉంటుంది. ఎలా చేయాలో చూపించబోతున్నాను, పదండి చూసేద్దాం. కావలసిన పదార్థాలు వచ్చేసి వట్టిమిరపకాయలు ఒక పెద్ద ఎర్రగడ్డలు, ఒక 3 ఎర్రగడ్డలు, మెంతులు ఇన్ని వేయనులేండి, చూపిస్తున్నాను అంతే. మెంతులు, చింతపండు, కరివేపాకు, తెల్లవాయలు, కందిబ్యాళ్ళు, చూడండి కందిబ్యాళ్ళు ఒక అరపావు అయితే సరిపోతాయండి. ఇంకా జీలకర్ర ఆవాలు, ఇంకా తర్వాతకైతే నూనె, పసుపు, ఇంకా రుచికి కుక్కర్ అయితే పెట్టేశాను. సెరవ పెడితే మీకు తర్వాత కనిపించదు కదా అనేసి నేనైతే కుక్కర్ పెట్టేశాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి, చూడండి స్టవ్ వెలిగించేసాను, కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు నూనె అయితే వేస్తున్నాను, ఒక 3 చెంచాల నూనె అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2-3 అయితే బాగా వేడెక్కిపోయింది. ముందుగా అయితే మెంతులు వేసేద్దాము. చూడండి ఒక 2 స్పూన్లు అయితే మెంతులు వేస్తున్నానండి నేను. అవి బాగా చిట్పట్లాడేటప్పుడు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టిన ఎర్రగడ్డ ముక్కలను అయితే వేసేద్దాము. వట్టిమిరపకాయలు తుంచుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే, బాగా పచ్చివాసన పోయే వరకు అయితే మనము వేపుకోవాలి ఎర్రగడ్డల్ని. కరివేపాకు వేద్దాము, 4 రెబ్బలు కరివేపాకు, ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకు. తెల్లవాళ్ళని ఇలా నల్లగొట్టేసి ఇలా వేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత, తెల్లవాయలు వేగిన తర్వాత కందిబ్యాలు అయితే శుభ్రంగా కడిగేసి వేద్దాము. కరిపావు తీసుకున్నాను, చూడండి ఈ కలర్లోకి అయితే ఉల్లిపాయలు రావాలి. ఇలా వేగిన తర్వాత అయితే కందిబ్యాళ్ళు మనము ఇలా కడిగేసి నానబెట్టేసుకుండా వెంటనే వేసేయాలి. ఇలా మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి. తర్వాతలో కందిబ్యాళ్ళు బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. బాగా అంటే మరీ ఎక్కువసేపు కాదండి, ఒక 10 నిమిషాల పాటు కాసేపు అలా పచ్చివాసన కందివాళ్ళది పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఫ్రెండ్స్ చూడండి, ఈ మాత్రం అయితే కందిబ్యాళ్ళు వేగిపోవాలి తర్వాతలో. ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది, మరీ ఎర్రగా కాకుండా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి తర్వాతలో. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. మొగమలాడిపోతుంది వాసన అయితే. ఈ చెంబు వచ్చేసి 1 లీటర్మైన ఉంటుంది ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చే వరకు అయితే పెడదాం ఫ్రెండ్స్ కుక్కర్ అయితే. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. నీళ్ళు ఒకవేళ సరిపోవు అనుకుంటే మీరు ఇంకొద్దిగా అయినా వేసుకోవచ్చు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇదైతే మా పిల్లలు ఎక్కడో పడేసినారు, మాకుండేది ఇదేనబ్బా, ఏమనుకోకండి. 2 విజిల్స్ అయిన తర్వాత ఇందులోని గాలంతా తీసేసి మూత తీద్దాము. ఇప్పుడు చింతపండు వేద్దాము, చిన్న 2 ఉల్లిపాయలు అయితే కోద్దాం ఫ్రెండ్స్ మనము. చూడండి చూడండి ఫ్రెండ్స్, అలానే మాడల బాగానే ఉంది. 2 విజిల్స్కి సగం ఉడికిపోయాయి కదా. ఇప్పుడైతే చింతపండు వేద్దాము. చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ అంతా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఇలా శుభ్రంగా కడిగేసి, ఒకవేళ మాకైతే మాకు రుచి సరిపడ నేనైతే చింతపండు వేస్తున్నాను. మీరు ఒళ్ళు పసుపు, చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా చిన్నగా ఉంటుంది.
ఉల్లిపాయ కన్నీలు వేద్దాము ఒక 1/2 లీటర్ నీళ్ళు ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి ఒకవేళ మీకు కొంచెం పప్పు సర్ది రావాలన్నా కొద్దిగా పల్సంగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు లేకపోతే మధ్యస్థంగా ఉన్నా పర్వాలేదు నాకు ఈ మాత్రమే సరిపోతుంది స్టవ్ ని వెలిగించేసి మళ్ళీ మళ్ళీ రెండు విజిల్స్ రానిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి రెండు విజిల్స్ చింతపండు వేసిన తర్వాత అయితే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎనుపుదాము అయితే వంపుకోవాలి చూడు అక్కడికక్కడికి ఉన్నాయి కారడం లేదు నీళ్ళు వంపితే రాడం లేదు చిక్కగా ఉన్నాయి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఎనుపుదాము ఒక స్పూను రెండు స్పూన్లు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎనుపుకోవాలి కాళ్ళ మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా ఎనుపుకోండి మీరైతే నేను కూడా అలాగే ఎనుపుతున్నానులేండి కొంచెం జాగ్రత్తగా మరీ మెత్తగా అయితే ఎనపద్దండి బ్యాళ్ళు కనబడేలాగా ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనము కొద్దిగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇందులో పప్పులోని నీళ్ళు వంపుకున్నది ఆ కొద్దిగా కూడా వేస్తున్నాను గిన్నెలోకి తీసింది ఎందుకంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటే కొంచెం మెత్తగా కావడం కొంచెం కష్టము అది కాక మిల్ల మీద కూడా ఉంది కాబట్టి నేనైతే ముందుగా గిన్నెలోకి వంచుకున్నాను ఫ్రెండ్స్ నేను అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నంలో వేసుకొని తినడమే చూడండి ఉప్పు చూద్దాము చాలా బాగుంది ఇంకొద్దిగా ఉప్పు పడతావి 1/2 స్పూన్ మైన వేస్తున్నాను నేను అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నంలో వేసుకోవడమే తినడమే ఇంకా ఎలా ఉందో రుచి చూద్దాము రాయలసీమ మెంతి పప్పు అయితే ఒక్క టమాటా కూడా లేకుండా రెడీ అయిపోయింది అన్నంలో వేసుకొని తిన్నాము రుచి ఎలా ఉందో చూద్దామా మెంతి పప్పు అందరూ రుచి ఎలా ఉందో చూద్దాము ఊరగాయ అండి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ ఊరగాయ ఫ్రెండ్స్ మెంతిపప్పు మామిడికాయ ఊరగాయ కలిపి తింటే ఉంటుందండి చూసే వాళ్ళకి నోరు ఊరుతుంది కదా అండి ఫ్రెండ్స్ మీరు కూడా తిందురు ఫ్రెండ్స్ రండి రండి ఫ్రెండ్స్ మీరు కూడా తిందురు అయితే రుచి ఎలా ఉందో చూద్దాం ఇంకా మామిడికాయ ఊరగాయ మెంతిపప్పు మామిడికాయ ఊరగాయ చూద్దాము సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పప్పు అయితే అద్దరిపోయింది రుచి అలాగే మామిడికాయ ఊరగాయ కూడా రెండు మిక్సింగ్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రాయలసీమ మెంతిపప్పు మీరు కూడా ట్రై చేయండి లేకుండా టమాటాతో అవసరం లేకుండా మెంతిపప్పు చాలా రుచికరంగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ ఈ మెంతిపప్పు అన్నంలోకైనా పుల్కా చపాతీకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో అయితే మెంతిపప్పు ఎలా చేశానో చేసుకొని తిని చూడండి అబ్బా మీరు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రేమాభిమానాలు నా మీద కూడా కొంచెం చూపించండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్.